నేను పుట్టుకతోనే గుడ్డివాడిని అంకెలు ఎలా ఉంటాయో నాకు ఈనాటికి తెలియదు చిన్నప్పుడు మా అక్క స్కూల్లో చదువుకున్న పాఠాలు ఇంటి దగ్గర బిగ్గరగా మననం చేసుకుంటుంటే వినేవాడిని ఆ చిన్న లెక్కలు మనసులో వల్లే వేసుకునేవాడిని అంతేకాని గంటల కొద్ది సమయంలో కూడా ఎవ్వరు చెప్పలేని సమాధానాలని ఈనాడు వచ్చిన కంప్యూటర్ల కన్నా వేగంగా ఎలా చెప్పగలిగానంటే అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం నేనేమన్నా అగన్న విద్యావంతుడినా కాదు కనీసం కళ్ళుండి అంకెలు ఇలా ఉంటాయని గుర్తించేవాడినా కానే కాదు 1928వ సంవత్సరంలో నా మొట్టమొదటి గణితావధానాన్ని ప్రారంభించాను అప్పటి నుండి 1995 వరకు అనేక చోట్ల ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర బీహార్ వంటి రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ బెంగళూరు కలకత్తా ముంబై మైసూరు చెన్నై వంటి మహానగరాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాను 4000 సంవత్సరాలకు సరిపోయే క్యాలెండర్ను రూపొందించాను జాతీయ ప్రేమికులైన అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా నా ప్రదర్శన నచ్చి ముగ్ధులైనారు నాకు 300 రూపాయల జీవితకాల పింఛను మంజూరు చేశారు బెజవాడ గోపాల్ రెడ్డి రాజమన్న అనిబిసెంట్ బ్రిటిష్ వైస్రాయ్ జార్జ్ స్టాన్లే స్వయంగా నా గణితావధాన ప్రదర్శన తిలకించి నా భూతం నా భవిష్యత్ అని కీర్తించారు చెబుతలా దేవి గారు స్వయంగా నా ప్రదర్శన చూసి నాకంటే ఎంత ప్రతిభావంతులని కొనియాడారు అది ఆమె సంస్కారం అనేక విశ్వవిద్యాలయాలు ప్రదర్శన ఇచ్చాను విద్యార్థులకు స్ఫూర్తి కలిగించాను అనేక గ్రంథాలయాల్లో ప్రదర్శనలు చేశాను 6000కు పైగా గణితావధానాలు చేసిన ఏకైక మేధావి అన్నారు ప్రపంచం సంగతి ఏమో కానీ నా గురించి మన దేశంలోనే చాలా తక్కువ తెలుసని నేను గ్రహించిన సత్యం అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు అన్నారు నాకు అమావాస్య తెలియదు చంద్రుడు తెలియదు 1964 వరకు నాకు 14 బంగారు పతకాలు లభించాయి అవి నేను పొందిన సన్మానాలకు విజయాలకు చిహ్నాలు అదే సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన రేణిగుంట నుండి తిరుపతికి వెళ్ళే రైలు ప్రయాణం చేస్తుండగా ఆ 14 బంగారు పతకాలని సూట్ కేసు ఎవరో దొంగలు తస్కరించారు భావోద్వేగం అని ఊరుకున్నాను 1993లో అమెరికా పర్యటించాలని తెలుగు సంఘాల వారు నన్ను ఆహ్వానించారు సకాలంలో వీసా రాకపోవడంతో ఇల్లు కదలలేకపోయాడు అయినా విచారించలేదు నాకు జరిగిన సన్మానాలు వీటన్నిటికంటే ఎంతో సంతోషాన్ని ఇచ్చే రెండు విషయాలు మీతో చెప్తాను కాళహస్తీశ్వర ఆలయంలో స్వామిని అర్చించే సమయంలో వైలిన్ వాయించడానికి నాకు యాజమాన్యం వారు అవకాశం కల్పించారు ఒక ధర్మాత్ముడు నా కుటుంబంతో కలిసి జీవించడానికి ఒక గదిని కేటాయించాడు వారికి నా కృతజ్ఞతలు దేశ్వని కల్లూరు జెపిహెచ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వచ్చాను క నుండి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నెంబర్లు వేస్తే సరిగమపదని అనే అక్షరాల లబ్ధం ఎంతండి 48,98,88,000 చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదములు అవధానని గారు నమస్కారం నా పేరు జి మానస కల్లూరు జెపిహెచ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను నీకు క్లిష్ట ప్రశ్న వేయాలని నా కోరిక 3 అనే సంఖ్యను 5 సార్లు ఉపయోగించి వాటి మొత్తం 31 వచ్చేలా చెప్పగలరా 3 క్యూబ్డ్ ప్లస్ 3 ప్లస్ 3 బై 3 3 క్యూబ్డ్ అంటే 3 × 3 × 3 27 ప్లస్ 3 30 3 బై 3 అనగా 1 31 ఇక్కడ కేవలం 3 అనే సంఖ్యను 5 సార్లు మాత్రమే ఉపయోగించడం జరిగింది చాలా అద్భుతంగా చెప్పారు అవధాని గారు నమస్కారం నా పేరు శిరీష నేను 10వ తరగతి చదువుతున్నాను నాకు కూడా ఒక ప్రశ్న అడగాలని వచ్చాను కేవలం 4 సంఖ్యను 16 సార్లు ఉపయోగించి వాటి మొత్తం 1000 వచ్చేలా చెప్పండి 444 ప్లస్ 444 ప్లస్ 44 ప్లస్ 44 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 1000 చాలా చక్కగా చెప్పారండి ఆ బిరుదులు సత్కారాలు ఆయన పేదరికాన్ని పోగొట్టలేకపోయాయి ఆయన జీవించిన కాలం
సామాన్య జీవితం గడిపాడు. చివరికి 1997 డిసెంబర్ 2వ తేదీ ఆ సూర్యుడు అస్తమించాడు. ఆయనే జన్మమెరుగని సమాజం మర్చిన గణిత మేధావి శ్రీ లక్కోజి సంజీవరాయ శర్మ గారు. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఆయనని జనాలు దాదాపుగా మర్చిపోయారు. కళలకు నిలయమైన కల్లూరులో పుట్టిన అంతటి గణిత మేధావిని ఎలాగైనా జనమెరిగే విధంగా చేయాలని కంకణం కట్టుకుని గ్రామంలోని యువకులను పొరుగు చేసి కల్లూరులో 2/12/2018 తేదీన కడప పార్లమెంట్ సభ్యుడు శ్రీ అవినాష్ రెడ్డి గారి ద్వారా లక్కోజు సంజీవరావు శర్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు శ్రీ వల్లూరు నాగేంద్ర రెడ్డి గారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జయంతి వేడుకలు నిర్వహిస్తూ గణిత ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు కడప జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఆయన జయంతి నిర్వహించడం జరుగుతున్నది. ఇదే కాక ఆయన పేరుని మారుమూల కూడా వినిపించేటట్లు చేయాలనేటువంటిదే ఆయన సంకల్పం. త్వరలో రాష్ట్ర స్థాయిలో ప్రతి పాఠశాలలో ఆయన జయంతి నిర్వహించే విధంగా కృషి చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే బహుమతుల ఖర్చుని శ్రీ లక్కోజీ సంజీవరాయ శర్మ గారి కుమారుడు లక్కోజీ సుబ్బరాయుడు గారు 12,000 రూపాయలని అందజేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగతా సెకండ్ ప్రైజుల బహుమతులకు గాను శ్రీ శేషర్మ గారు కూడా అందించడం జరిగింది. ఈ దీనికి మొత్తం కార్యక్రమానికి సంబంధించిన మెమెంటోల్ని శ్రీ వల్లూరు నాగేంద్ర రెడ్డి గారు వారి తల్లి పేరుతో అందజేయడం జరిగింది. ఇది పూర్తిగా లక్కోజీ సంజీవరాయ శర్మ గారి సంబంధించినటువంటి విషయాలు. నమస్తే.